మొత్తం తెలంగాణకు వాటర్ హబ్ గా మారబోతా ఉంది రేపు మేడిగడ్డ గనుక లింక్ అయితే ఏ నాడు కూడా కరువు చూడని జిల్లా కరీంనగర్ జిల్లా కాబోతా ఉంది రైతులు దొంగతనంగా మోటార్లు పెట్టుకొని లిఫ్ట్లు పెట్టుకొని పారిచే పద్ధతి కాకుండా ప్రభుత్వ పరంగానే దానికి ఒక పరిస్కారం చూపబోతున్నాము అది మెట్టుపల్లి నుంచి మొదలుపెట్టి వరంగల్ జిల్లా వరకు కాకతీయ కాలువ బిలో ఎల్ఎండి ఏ నాడు కూడా రాసుకున్న రాతల ప్రకారంగా వాళ్ళు చూపిన డిజైన్ ప్రకారంగా 7000 క్యూసెక్ నీళ్ళు ఎప్పుడు పోలే 7000 8000 క్యూసెక్స్ ఎప్పుడు పోలే 3000 క్యూసెక్ల పరిమితమైంది ఈ 940000 ఎకరాల పొలం పారాలంటే నీళ్ళు ఇవ్వాలంటే రేపు మిడిమానరీ కంప్లీట్ కాబోతా ఉంది జూన్ కల్లా కాబట్టి రేపు ఈ కాలువ సామర్థ్యం పెరగకపోతే సాధ్యం కాదని భావించి ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఇవాళ పరిశీలన చేసుకుంటూ వస్తుంది కాలువల మీద కాలువలన్నీ కూడా మెట్ట పంటల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు లైనింగ్లు పోయినాయి తూములు పోయినాయి సెట్టర్లు పోయినాయి అక్కడక్కడ కాలువల నీళ్లు పొర్లుతూ ఉన్నాయి కాబట్టి చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వాలంటే ఆ డీబీఎంలని కొంత మట్టి పోసుకోవడమా కొంత దాన్ని మోడరైజ్ చేసుకునే ప్రక్రియ కూడా తప్పకుండా మొదలవుతుంది తలాపుకే ఉంటుంది ఎల్ఎండి కానీ తాగే నీళ్ళకు కూడా నోచుకొని మండలం తిమ్మాపూర్ మండలం 400 ఫీట్ల బోర్లేసినా 500 ఫీట్ల బోర్లేసినా తాగే నీళ్లకు నోచుకొని చిగురు మామిడి కావచ్చు సైదాపూర్ కావచ్చు తిమ్మాపూర్ కావచ్చు ఈ మూడు మండలాలకు కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఎక్కడ వరకు అయితే గ్రావిటీ ద్వారా వస్తాయో గ్రావిటీ ద్వారా రాని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మూడు మండలాల్లో దానికి కూడా ఒక ఉపాయం చేసుకొని పంట పొలాలకు నీళ్ళు అందించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు